videos na kailangi. Friends guys, manam ee video lo Nektar 49 keys ni unboxing chestam. Ee keyboard academy ela undi, ee keyboard unboxing chesin tarvata meeku any details cheptanu. First ee keyboard manam unboxing cheyali. కీస్ కూడా చాలా కొంచెం ఐ మీన్ హ్యామర్ వెయిట్ కీస్ లాగే ఉన్నాయి. కీస్ కూడా కొంచెం హెవీగానే ఉన్నాయి. కీస్ స్ప్రింగ్ యాక్షన్ కూడా బాగానే ఉంది. ఇదొసరికి పిచ్ బెల్స్ ఉంది ఇచ్చారు మనకి. ఇదొసరికి వాల్యూమ్ కంట్రోల్. ఇక్కడ ఒకసారికి మనకి ఆఫ్ టు ప్లస్ మైనస్ చేంజ్ ఇచ్చారు. కింద ఒకసారికి మనకి ట్రాన్స్పోజ్ ఆప్షన్ ఇచ్చారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తే మాత్రం చాలా ప్రీమియం లుక్ ఉందండి. ఇదిగోండి బ్యాక్ సైడ్ చూడండి మనకి. పైన అంతా బ్లాక్ కలర్ వచ్చింది. కింద ఒకసారికి రెడ్ కలర్ బోర్డ్ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదొసరికి మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇదొసరికి మనకి సస్టైన్ బటన్, ఇదొసరికి మనకి యూఎస్బి కేబుల్ అండి. కంప్యూటర్ నుంచి మిడి కీబోర్డ్ కనెక్ట్ చేసుకున్న కేబుల్. దీన్ని ఒకసారి రివ్యూ అయితే మీరు చూడండి. ఇదంతా బ్లాక్ కలర్ ఇచ్చింది, చాలా బాగుంది, మ్యాట్ ఫినిషింగ్ ఉంది. కింద ఒకసారికి మనకి మొత్తం మ్యాట్ ఫినిషింగ్ తో రెడ్ కలర్ థిక్ రెడ్ తో ఉంది. చాలా నీట్ గా ప్రీమియం క్వాలిటీతో ఉంది. నేను ఎంత క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగుంది. ఒకసారి కీబోర్డ్ ఒక రివ్యూ కూడా చూడండి. కీస్ కానీ పిచ్ బెల్స్ కానీ ట్రాన్స్పోజ్ ఉంచారు, వాల్యూమ్ కూడా మార్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఇంట్లో చిన్న స్టూడియో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి, లేదంటే ఏదైనా చిన్న మిడి కీబోర్డ్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కీబోర్డ్ చాలా